ముంపు గ్రామ ముంపు బాధితులము మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు. ఇంతకుముందు 83 ఎకరాలు ఇడుపూరు దగ్గర సేకరించారు. పట్టాలు ఇవ్వమంటే ఇస్తాం గవర్నమెంట్ డబ్బులు లేవు, ఇస్తాం లేదు డబ్బులు వచ్చి ఇస్తాం లేదని చెప్పి కాలయాపన చేస్తున్నారు. సార్లు అధికారులకు సార్ మా సమస్యలు మాకు ఇట్లా ఉన్నాయి, మా 15 సంవత్సరాల నుంచి మాకు సబ్సిడీ స్కీములు ఎలాంటి స్కీములు మాకు వర్తించడం లేదు అని ఎంతమందికి మొరపెట్టుకున్నా గానీ చేస్తాం అనేదే కానీ ఇప్పటికీ మా సమస్యలు ఒకటి పరిష్కరించలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అయిపోవచ్చింది. ఇంకా 4 నెలలే గవర్నమెంట్ ఉండేది. ఇదిగో నీళ్ళు ఇస్తాం అదిగో నీళ్ళు ఇస్తాం అంటున్నాడు. ఇంతవరకు మాకు ప్యాకేజీ ఇవ్వలేదు, మాకు ఇంటి స్థలాలు ఇవ్వలేదు, మమ్మల్ని రీహాబిలిటేషన్ కు తరలించలేదు. ఇంతవరకు మాకు ఒక సబ్సిడీ లేదు, రైతు భరోసా గానీ ఇంకా ఇవే పథకాలు ఏదో ఉన్నాయో ఇంతవరకు ఎంతో లాస్పోయాం మేము. మా ఊరికి ఇక్కడ పెద్దారు మండలం దేవరాజుగడ్డ దగ్గర సైట్ అలాట్ చేశారు, దాంట్లో ఇప్పటి వరకు ఇటువంటి పట్టాలు ఇవ్వలేదు. మాకు 20 ఎకరాలు పచ్చి చేసి మొత్తానికి ఊరు మొత్తానికి ఒకేసారి ఉండే విధంగా పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముంపు బాధితులు మేము త్యాగం చేసి ఇచ్చేనే ఈ రోజు ఎలగొండ ప్రాజెక్టు నిలబడది. లేకుంటే మేము అడ్డగిరి మాకు వద్దంటే ఈ రోజు ఎలగొండ ప్రాజెక్టు ఆ రోజు మాకు సౌకర్యాలు చూపించి మాకు చేయాల్సింది. ఎప్పుడైనా ఆగస్టు నీళ్ళు ఇచ్చాము అది ఇచ్చాము ఇది ఇచ్చాము అంటుంది. మా పరిస్థితి ఏంది? మా ఏదో మా పరిష్కారం చేసి దాని నిర్వాసితులకు న్యాయం చేసి నీళ్లు ఇవ్వాల్సిందని కోరుతున్నాం మేము.